ずるくの、హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం అన్నది కూడా లేదా? ఎట్లా ఫీల్ అవుతాను? మెజారిటీ షాక్ ఏం తెలియదే, ఎట్లా జరిగిందో తెలియదు. కొద్ది కొద్దిగా అక్కడ వెరీ గుడ్. ధైర్యంగా ఉండు, ఇవన్నీ తీసుకుంటాం, ధైర్యంగా ఉండు. ఏం కాదు, నీకు కొన్ని ఇబ్బందులు అన్నీ చేస్తారు, ధైర్యంగా ఇవన్నీ తీసుకుంటా నేను ధైర్యంగా పరివేక్షిస్తాను, అన్నీ చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, నీకు ధైర్యం చెప్పాలి, ధైర్యం అదే పరిణితం చూస్తున్నాను. పిల్లలు ఏం చేస్తారు? సిక్స్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఆరు ఏ ఊరుగా ఉంది వాళ్ళందరూ తీసుకొస్తారు. దృష్టి జరిగింది, ధైర్యంగా ఆత్మ తీసుకుంటారు, విద్యార్థులు లాక్కొని అంతా బాగా చూస్తున్నారు. ఇక్కడ బాగా చూస్తున్నారు, నేను లాక్కొని చూస్తున్నాను. ఏం కాదు, అన్నీ బాగా అవుతాయి, నార్మల్గా ఉంటావు. నేను డాక్టర్స్ అన్నీ చెప్పాను, అందరు జాగ్రత్త చూసుకున్నారు, నిన్ను బాగానే చూసుకున్నారా? జరిగింది దురదృష్టంగా, ధైర్యంగా ఉంటుంది, ధైర్యం అవసరం. ఏం ప్రమాదం లేదు, అన్నీ చేయాలి, చేస్తారు. బాగయ్యే వరకు నేను సబ్మిట్ చేస్తాను, ఎన్నైనా ఇంటి సరేనా? వెరీ గుడ్. ఇంకా ఎట్లున్నావు? బాగుంది సార్. వేరుగా ఉండాలి, మీకు కావాల్సిన దాన్ని నేను చేపిస్తాను, నేనైనా ఖర్చు పెడతాను, ఏం భయపడద్దు, ఏం కాదు, బాగున్నావు, ఈ ధైర్యం పెట్టుకో. నువ్వు ఒకేసారి ఆలోచించు, నువ్వు రికవర్ అవుతున్నావు అంతే, నువ్వు రోజులు అంతే, మళ్ళీ మామూలు అయి నువ్వు బయట తిరిగి మళ్ళా నువ్వు పని చేసుకుంటా. ప్రతి ధైర్యంగా ధైర్యంగా ఉండవు, నీకు ఏం కాదు, అన్నీ చేస్తాను, చేసి మళ్ళా చేస్తున్నావు, ధైర్యంగా మేము అదే ఎంత ఖర్చుగా పెడతాం, మంచి బాగా చేస్తున్నారు ఇక్కడ.
చాలా వరకు ఇది ఉంది మీ ఇది పర్లేదు ట్వంటీ ఫోర్ పర్సెంట్ దగ్గర ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు ఒక మొత్తంగా లాస్ట్లో వచ్చినటువంటి ఈ బెంకులు అవి వస్తాయి కదా అవి అక్కడక్కడ లేనాయి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు నార్మల్ సబ్ వచ్చేస్తుంది మీరమ్మా జగదీశ్వర రావు థర్డ్ వెళ్ళిపోట బాగానే ఉన్నాడు బాగానే టెన్ పర్సెంట్ బాగున్నాడు చూసాను 10% ఐ ఇంజరీ ఉంది ఇది తెచ్చుకోట కదమ్మా తెచ్చుకోవటం మాట్లాడాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం అనేది తెచ్చుకోవటం అదే చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు